కీర్తనలు 37. చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నమును వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమును వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకుము, దురాలోచనలు నెరవేర్చుకొను వాని చూచి వ్యసన పడకుము. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకుందురు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు. దీనులు భూమిని స్వతంత్రించుకుందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులను పడద్రోయిటకై, యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తిదూసియున్నారు, విల్లెక్కుపెట్టియున్నారు. వారి కత్తి వారి హృదయములోనే దూరును, వారి విండ్లు విరువబడును. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. భక్తిహీనుల బాహువులు విరువబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునుందరు, కరవు దినములలో వారు తృప్తి పొందుదురు. భక్తిహీనులు నశించిపోవుదురు, యెహోవా విరోధులు మేతభూముల సొగసును పోలియుందురు. అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోవుదురు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందురు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుటగాని, వారి సంతానము భిక్షమెత్తుటగాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. ఎలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములోనున్నది, వారి అడుగులు జారవు. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపజూతురు, వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని, అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లియుండెను. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను, నేను వెదకి తినిగాని వాడు కనబడకపోయెను. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము. సమాధానపరచువారి సంతతి నిలుచునుగాని ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు. భక్తిహీనుల సంతతి నిర్మూలమగును, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును.